కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చైర్మన్ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థివలింగానికి ఆలయ అర్చకులు పురోహితుల ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతామూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల బయట దీపాలంకరణతో ఆలయం కలకల్లాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయము పూల అలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సత్యసాయి సేవా ట్రస్టు సేవకులు సమరస్త సేవా ట్రస్టు నుండి విశేష సేవలు అందించారు. కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చీటిరాజు, మాజీ చైర్మన్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. నమస్కారం. కార్తీక మాసం పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి, ముఖ్యంగా భద్రకాళి వీరేశ్వర స్వామి మురమల్లలో వేయించేసినటువంటి స్వామి ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు శివనామ స్మరణతో ఇవాళ ఈ ప్రాంతం అంతా, ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండలేశ్వరం కావచ్చు, అలాగే మురముడ కావచ్చు, ఈ శివక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో ఇవాళ నెల రోజుల పాటు ఇవాళ భక్తులు, అనేక వేల మంది భక్తులు, ముఖ్యంగా మురమల్ల మీ అందరికీ తెలిసిందే కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా గౌరవ ఈ ఆలయానికి చైర్మన్ అటువంటి మాసరాజు కావచ్చు మమ్మల్ని ఆహ్వానించి ఇవాళ ఆఖరి రోజు ఏదైతే దీపాలంకరణ సంబంధించి ఇవాళ మా చేతుల మీదుగా ఇవాళ జరిగింది. ఈ నెల రోజుల పాటు ఆలయానికి సంబంధించి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఈ ఆలయాన్ని సందర్శించే విధంగా, స్వామి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అనేక మంది దాతలు ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కానీ అలాగే టిఫిన్ సదుపాయం కానీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల రోజులు ఇవాళ కష్టపడిన సిబ్బందికి, అలాగే ఈవోకి, అలాగే ఎవరైతే స్థానికులు కావచ్చు, ఇవాళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం యొక్క విశిష్టతని ఇవాళ పెంపొందించే విధంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ పడిన కష్టం ఇవాళ మన ప్రాంతంలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఇవాళ కార్తీక మాసంలో సందర్శించిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాం.